కొండాలక్ష్మణ్ బాపూజీ జీవితం మొత్తం నిండా భారతదేశము, స్వాతంత్ర్యోత్సవం, స్వాతంత్ర్య పోరాటము, గాంధీ మహాత్ముడు ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ సింహ భాగం ఆయన హృదయం నిండా ఉన్నది తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉనికి. అందుకు మనం కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణను ఒక కొండ రూపంలో చూడాలనుకుంటే బాపూజీని చూస్తే అయిపోతుంది, తెలంగాణ చూసినట్టు అయిపోతుంది. నైజాం రాజు పరిపాలిస్తున్న కాలంలో రూమీ టోపీలు అని ఉండేవి. అప్పుడు అది రాజరికం, జోగి ప్రభుత్వ లక్షణం. రూమీ టోపీలు ఉన్న కాలంలో చాలా ధైర్యంగా గాంధీ టోపీ పెట్టుకున్నటువంటి మొదటి వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ. మనం ఇప్పుడు అనుకుంటాం ఏముంది టోపీ పెట్టుకుంటే పెద్ద విషయమా, ఓ మేము బెల్బాటం చూసినాం, మా చూసినాం, సూది బుట్లు చూసినాం, పెద్ద బుట్లు చూసినాం, ఇన్ని చూసినాం, వైట్ అద్దాలు పెట్టినాం, బ్లాక్ అద్దాలు, ఇది పెద్ద సమస్య, ఈ టోపీ దిశా కాదు, అంత ఈజీ కాదు. టోపీ పెట్టినంత ఈజీ కాదు. మన ఫ్రెండ్కి ఒక రాజ ధిక్కారణ ఉంది. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా ఆనాటి ప్రభుత్వం సంబంధించిన ఆఫీస్ మీద మూడు రంగుల జెండా ఎగేసినటువంటి వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ.